రాజకీయాల్లో ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఒక సమస్య ఒక అంశం అనేది ఎవరు చెప్పలేరు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ముద్రపడింది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ వాళ్ళ ప్రభుత్వ హయాంలో నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు షాఫూర్జీ పొల్లంజీ అనే కంపెనీ నుంచి తీసుకున్నారు అది కూడా కొన్ని బోగస్ సబ్ కాంటాక్ట్లు కంపెనీలు అంటే అసలు అవి లేవు లేని కంపెనీల పేరుతో అమౌంట్ అయితే వీళ్ళ అకౌంట్స్కి వచ్చింది అనే ఆధారాలతో ఐటీ శాఖ ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిందో దీని వెనక ఎవరున్నారు అనే చర్చే మొదలైంది కొంతమంది వైసీపీ ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ప్రత్యర్థి పార్టీ వైసీపీ కాబట్టి వీళ్ళ ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో వైసీపీ ఉంది కాబట్టి జగనే ఇదంతా చేయించారు జగనే వెనక్కుండి నడిపిస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది అదే నేపథ్యంలో నరేంద్ర మోడీ సర్కారు ఎందుకంటే ఐటీ నోటీసులు ఇచ్చింది కాబట్టి తర్వాత దీన్ని ఈడీ కప్పచెప్పే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయించుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా ఇదే కవిత అంశంలో ఈడీ నోటీసులు ఇచ్చారు ఎంక్వైరీ చేశారు తర్వాత ఏం జరిగిందో అంతా చూశారు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అనే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది సైలెంట్ అయిపోవడంతో అంటే ఎన్నికలకు ముందు ఇలాంటి హడావిడి జరగడం కామనే తర్వాత వాళ్ళకు వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం కావని ఇది బీజేపీ స్ట్రాటజీ అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇక బీజేపీతో కలిసి బీజేపీతో చేతులు కలిపి తమ ప్రత్యర్థిని ఎన్నికలకు ముందు ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కుండి మొత్తం స్కెచ్ చేసి ఇదంతా నడిపారు చంద్రబాబు గారి హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ముడుపులకు సంబంధించి ఆ లెక్కలు ఆ పత్రాలన్నీ కూడా ఐటీ శాఖకు సమర్పించింది వైసీపీకి సంబంధించిన నాయకులే అనేది కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు ఇది ఒక సవాల్గా మారుతుంది ఒకవేళ పక్క రాష్ట్రాల్లో ఉన్నట్టు కేసులు ఇక్కడ వీగిపోతే ముందు హడావుడి చేసి నరేంద్ర మోడీ లేదంటే కేంద్ర ప్రభుత్వం రేపొద్దున కలుపుకోవడానికో లేదంటే కలుపుకునే ఉద్దేశం లేకపోతే ఒక అవినీతి మరక వేయడానికో ఈ కేసులు తీసుకొచ్చారు అని చెప్పి రేపొద్దున చెప్పుకోవడానికి ఉంటుంది రాజకీయంగా అది తేలిపోద్ది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో మేము ఉన్నామోనో లేదనో లేదంటే దీని మీద సీరియస్గా వెళ్ళి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనో జైల్లో పెడితేనో అది సంపతిగా మారే ప్రమాదం ఉంటుంది అనేది కూడా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏది ఏమైనా బీజేపీకి ఇటు వైసీపీకి ఇద్దరికీ కూడా ఇదొక సవాల్గా మారిందని చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా లేదా విచారణ చేస్తారా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఈ కేసు వ్యవహారంలో ఏం తేలుస్తారు అవినీతి పరుడు చంద్రబాబు అనే ఒక మరకంటించే ప్రయత్నం మాత్రమే జరిగిందని ప్రజల్లోకి వెళ్ళేలా చేస్తారా లేదు నిజంగా ఆయన అవినీతికి పాల్పడ్డాడు ప్రజాస్వాము సొమ్ముని వందల కోట్లు స్వాహా చేశారు అనే విషయాన్ని ఆధారాలతో సహా బయట పెట్టగలుగుతారా ఇద్దరికీ సవాళ్ళే చూద్దాం జరుగుతుంది